పరిషత్ ఎన్నికలను టీడీపీ బాయ్కాట్ చేసింది. కొన్ని చోట్ల మాత్రం స్థానిక నేతలు పోటికి దిగారు. కుప్పంలోనూ అదే జరిగింది. నియోజకవర్గంలోని 66 ఎంపీటీసీ స్థానాలలో 44 చోట్ల టీడీపీ అభ్యర్థులు బరిలోకి దిగారు. వీరిలో ముగ్గురు మాత్రమే గెలిచారు. 4 జెడ్పీటీసీలలో అయితే టీడీపీ పోటికి కూడా ముందుకు రాలేదు. ఇదే ఇప్పుడు అంతటా చర్చనీయాంశమైంది. దేశ రాజకీయాల్లోనూ సీనియర్ మోస్ట్ నేతగా రాష్ట్రానికి సుదీర్ఘ కాలం సీఎంగా పనిచేసిన చంద్రబాబుకు కుప్పంలో ఎదురుగాలి మొదలైందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దానికి కారణాలు లేకపోలేదు. అధికారంలోకి వచ్చాక కుప్పంపై స్పెషల్ ఫోకస్ పెట్టింది వైసీపీ. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నేతృత్వంలో అక్కడ వైసీపీ శ్రేణులు పకడ్బందీగా పనిచేస్తున్నాయి. రాష్ట్రంలో కంటే ముందు కుప్పంలో చంద్రబాబుకు నిలువ నీడ లేకుండా చేయడానికి పెద్దిరెడ్డి నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నారు. స్థానిక ఎన్నికల్లో టీడీపీకి వ్యతిరేకంగా ఫలితాలు రావడానికి ఈ ఎఫెక్టే కారణమనే అభిప్రాయమూ ఉంది. ఇక టీడీపీ అంతర్గత విషయాలకు వస్తే పార్టీ పరిస్థితికి కుప్పం తమ్ముళ్లదే తప్పన్నట్టు చంద్రబాబు మాట్లాడడాన్ని కేడార్ జీర్ణించుకోలేకపోతుందట. నియోజకవర్గంలో చంద్రబాబు ప్రతినిధులుగా ఉన్న మనోహర్ ఎమ్మెల్సీ గౌరీవాణి శ్రీనివాసులపై కేడార్ పెద్ద ఎత్తున ఆరోపణలు చేసింది. మనోహర్ను తొలగించాలని చంద్రబాబు ముందే కార్యకర్తలు పట్టుబట్టినట్టు సమాచారం. అయినా చంద్రబాబు పట్టించుకోలేదట. పైగా మనోహర్ లేకుంటే మీలో ఎవరు ఆ బాధ్యతలు చూస్తారని ఎదురు ప్రశ్నించారట. అంతా సెట్ చేస్తుందనుకున్న బాబు 3 రోజుల టూర్ తర్వాత పరిస్థితులు ఉల్టా అయ్యాయి.